ఇవాళ హరీష్ రావు గారు కేంద్రం రైతులపైన ఒక తీసుకొని వచ్చినారు ఒక చట్టం అది రిటర్న్ తీసుకోవాలని హరీష్ రావు గారు కామెంట్ చేశారు హరీష్ రావు గారికి చెప్పేది ఒకటే ఎలక్షన్ ముందు మీరు 1 లక్ష రూపాయస్ రైతు మాఫీ చేస్తానని మీరు చెప్పారు 1 లక్ష రూపాయస్ ఇప్పటివరకైతే అది చేయలే కానీ అదే రైతులకు తప్పుగా మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు ఓట్లు అయితే బాగానే తీసుకున్నారు కానీ అదే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా ఇవాల మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మత్యలు చేసుకుంటున్నారు అది మీకు కనబడతలేదా కానీ ఢిల్లీలో ఏం నడుస్తుంది గల్లీలో ఏం నడుస్తుంది అది మీకు కనబడుతుంది కానీ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మత్యలు చేసుకుంటున్నారు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు అది హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి కనబడతలేదు అదే విధంగా హరీష్ రావు గారు మోడీ గారు గవర్నమెంట్ పైన ఒక కామెంట్ చేశారు ఈ గవర్నమెంట్ అన్ని అమ్ముకుంటున్నారని హరీష్ రావు గారు కామెంట్ చేశారు నేను ఇవాల హరీష్ రావు గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా హరీష్ రావు గారు ఇవాల మీరు ఒకప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ గారు ఉండే అదే కేబినెట్ లో మీ లేబర్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా ఉండే ఫస్ట్ మాపైన మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా ఫస్ట్ మీరు క్వశ్చన్ అడగాలి కేసీఆర్ గారితోని కేసీఆర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ ఉండే సమయంలో మీరు లేబర్ మినిస్టర్ ఉండే అప్పుడు ఐసిఐసి బ్యాంక్ మీరు అమ్మేశారు కదా అదే విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు అమ్మేశారు కదా ఐడిబిఐ బ్యాంక్ మీరు అమ్మేశారు కదా హెచ్పిసి మీరు అమ్మేశారు కదా ఇండియన్ ఆయిల్ మీరు అమ్మేశారు కదా ఎన్ఎండిసి మీరు అమ్మేశారు కదా కోల్ ఇండియా మీరు అమ్మేశారు కదా ఈ ఒక్కసారి క్వశ్చన్ ముఖ్యమంత్రి గారితో చేయండి అది చేయరు చేస్తే మళ్ళా మీ మినిస్ట్రీ పోతది కదా ఎందుకంటే ఇంతకు ముందు కూడా హరీష్ రావు మినిస్ట్రీ అటు ఇటు ఉండే కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి పాపం ఇక్కడ ఉంటారా లేక ఈటల గారు ఈ విధంగా బయటికి వెళ్ళినారా ఆ విధంగా వెళ్ళిపోతాడా అంటే అది ఇంటెలిజెంట్ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఇంకొక మంచి అలవాటు మొత్తం ఇంటెలిజెంట్ కి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వెనక పెట్టేస్తారు ప్రతి ఒక్క మినిస్టర్ వెనక పెట్టేస్తారు ఎవరేం మాట్లాడుతుండు వాట్సాప్లో ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం ఫోన్ రికార్డింగ్ అవుతుంది ఫోన్ టైపింగ్ అవుతుంది అనుకున్నాం ఇప్పుడు వాట్సాప్ కూడా టైపింగ్ అవుతుంది మన తెలంగాణలో ఇంకో కొత్త అలవాటు ముఖ్యమంత్రిగా దానికి ఒక ప్రత్యేకంగా మన డబ్బులు పెట్టి తెలంగాణ ప్రజలు డబ్బులు పెట్టి ఒక మంచి మంచి కొన్ని కొన్ని వస్తున్నారంట అది వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తారంట వాట్సాప్లో మనం ఎవరు ఏం చాట్ చేస్తాం అది కూడా తెలుస్తుందంట ఇది మన ముఖ్యమంత్రి గారు కొన్ని హరీష్ రావు గారు కొన్ని కూడా లిక్ అయింది అప్పటి నుంచి హరీష్ రావు నువ్వు మంచోడు నువ్వు అది చూడు నిధి చూడు అని ముఖ్యమంత్రి గారు మధ్యలో తీసుకొని వెళ్తాం అందుకు ఆ భయం హరీష్ రావు గారికి ఉంది ఫస్ట్ హరీష్ రావు గారు మీరు అడగాలంటే ముఖ్యమంత్రి గారికి అడగండి అప్పుడు ఎందుకు అమ్మినారని దాని తర్వాత మీరు మా దగ్గర రండి మేము మంచిగా సమాధానం మీకు ఇస్తాం అదేవిధంగా ఇవాళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం మనం చూస్తున్నాం అన్ని పార్టీలకు ఒక భయం పుట్టింది ఇవాళ టీఆర్ఎస్ కి జవాబిచ్చే ఏ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ అది మేము కాదు ప్రజలు చెప్తున్నారు ఏ విధంగా జనాల్లో రెస్పాన్స్ పెరుగుతుంది బండి సంజయ్ అన్న పైన ఏ విధంగా ప్రేమ పెరుగుతుంది అది జనాలు చూస్తున్నారు దీన్ని చూసి 100% నాకైతే ఒక పెద్ద నమ్మకం వచ్చింది వచ్చే సమయంలో ఇవాళ ఎలక్షన్ పెడితే రేపు ఎలక్షన్ పెడితే టీఆర్ఎస్ పత్తా సాఫ్ పేద గవర్నమెంట్ వస్తుంది అది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నా ఏమన్నారండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు పైన భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అడిగేది ఎవరు లేరు
తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ ముక్త భారతదేశం ఏ విధంగా అయింది అదేవిధంగా కాంగ్రెస్ ముక్త తెలంగాణ కూడా అవుతుంది. కాంగ్రెస్లు చాలా తప్పులు చేశారు. ఆ తప్పులను ఏ విధంగా దాపెట్టుకోవాలి ఏ విధంగా మీడియాలో ఉండాలి దాని గురించే ఇవాల బీజేపీ ఒక పవర్ఫుల్ పార్టీ అయిపోయింది. యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీ పైన కామెంట్ చేస్తే నేను మీడియాలో ఉంటాను నేను స్కూలింగ్లో ఉంటాను ఆ విధంగా ఆలోచన పెట్టి ఇవాళ బండి సంజయ్ గారి పైన కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నేను అదే కాంగ్రెస్ వాళ్ళ పైన ఒక మాట చెప్తున్నా అధికారుల పైన ఒక మాట చెప్తున్నా నాలుగు పార్టీ మార్చే బండి సంజయ్ గారికి అలవాటు లేదు. ఆ అలవాటు మీలో ఉంది మాకు అలవాటు అది లేదు. డబ్బులిచ్చి ఓటుకి నోటు కేసులో జైలుకి వెళ్ళే అలవాటు మాకు లేదు ఆ అలవాటు మీకు ఉంది. అందుకోసం గవర్నమెంట్ భోజనం తిని మీరు ఆ బ్యారక్లో ఆ జైలు కూడా మీరు పోయి వస్తున్నారు. అందుకోసం మీరు మీడియాలో ఉండనికే ఇట్లాంటి చీఫ్ కామెంట్ మీరు భారతీయ జనతా పార్టీ పైన మీరు చేస్తున్నారు. ఓకే మేమంటే అది రాజకీయ పార్టీ బీజేపీ మా పైన కామెంట్ చేస్తారని మీరు అనుకుంటారు కానీ మీ పార్టీ వాళ్ళే 50 కోట్ల రూపాయలు ఇచ్చి పోస్ట్ తీసుకొని వచ్చినారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకొని వచ్చినారు చెప్పేవాళ్ళు మీరే కదా మీ వాళ్ళే కదా అది మేమెక్కడ చెప్తాం. అంటే డబ్బులు ఇవ్వాలి కొనాలి డబ్బులు ఇవ్వాలి ఓటు కొనాలి ఆ అలవాటు మాకు లేదు మీ పైన ఉంది మీకుంది అది మాకు అది లేదని ఇలా కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్తున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చెయ్యనికి ఏ పార్టీ వాళ్ళతైనా మేము చేతి కలపనికి రెడీ అని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు టీఆర్ఎస్తో చేతి కలిపితే అంటే టీఆర్ఎస్ వాళ్ళతో చేతి కలుపుకుంటారు. మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎంఐఎం వాళ్ళు కాలు మొక్కితే అంటే మీరు ఎంఐఎం కూడా కాలు మొక్కుంటారు. ఏ పార్టీతోని కూడా మీరు చెల్లు కలుపుతారు అన్నారు కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయనికి. కానీ ఒక మాట యాద్ పెట్టుకోండి ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు. ఎందుకంటే మా పార్టీకి ఆయన పెద్ద ఒక ప్రచారకుడు మా పార్టీకి ఆయన పెద్ద ప్రచారకుడు అంటే ఆయన ప్రతి కామెంట్లో ఒక జోకర్ లాగా ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు ఆయనకే తెలియదు పాపం ఆయనకి ఎవరు మార్గదర్శనం చేస్తారు ఏంది తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ పైన అది రివర్స్ అయిపోతుంది అతను ఆయనకి రాహుల్ గాంధీకి పాపం అట్లాంటి వ్యక్తికి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి చేస్తారని కొంతమంది కళ్ళలు కనుక్కుంటున్నారు అది కాదు. అదేవిధంగా నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదురుకి రానికి ఏ పార్టీకి దమ్ము లేదు. ఇవాళ బండి సంజయ్ అంటే ఎట్లాంటి బండి అంటే ఒక రాయి బండి. ఆ రాయి బండి ఎవరన్నా వస్తే పలిగిపోతారు. అట్లాంటి బండి చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. అది బండి సంజయ్ అన్న బండి అది. దానిపైన ఏ పార్టీ వాళ్ళకైనా కామెంట్ చేయని ఏదైనా చేయని యాత్రకి ఆపని కూడా ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్తలు వచ్చినారు కదా వాళ్ళే తొక్కి తొక్కి చంపేస్తారు మీకు.